ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా. ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు 45 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపక్షాల మధ్యలో 1-2 వచ్చినా, వైసీపీ దుష్ట పన్నాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేము అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధం అని చావుగొడుతూ ఉన్నారు, బాబు నీకు యుద్ధం ఇస్తాం నీకు. అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజ తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు. అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. ఏది చేసినా అతను పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాలిగా. అది రాలే. ఉపమన్న ఉందా? ఉపమన్న అనౌన్స్ చేశాడా? చేశాడా? తను అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్లా. కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోయింది. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈ క్వశ్చన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో తెలియదు. చెప్తున్నా కదా, మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయన ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ 24 సీట్లు, అసలు 175 వైఎస్ఆర్సిపి నిలబడ్డాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే. అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం అలాంటిది. 2014లో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే ఒక రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ ఆరోపించుకున్నాం. ఇందులో
ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారు, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్నే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలు అక్కడ తీసుకెళ్లొచ్చు, అది ఇంకా ఆలోచించుకోవాల్సింది. ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు కంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకు అనగడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ అది ఒత్తు పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, మన అభ్యర్థులను పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు, దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడేవారు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సుతో సీట్లు ప్రకటిస్తున్నాం. ఏం మాట్లాడాలి, ఆయన పోయి కలిసి వచ్చారు కదా, కలిసి వచ్చాడు, ఆ తర్వాత ఫీచర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలని అనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుక్కుందో, దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటింగ్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది దాంట్లో. వైసీపీ ఏం చేస్తారు 24 మందిని పెట్టి ఆయన పెట్టుకున్నారు, 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు, గాల్లో తిప్పుకోవాల్సిందే చెట్లు తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి, ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం వినడానికి నువ్వు 175 గంటలు నీ మనుషులు ఎవరైనా ఉన్నారా, లేక 24కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నావు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు, రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని. అయితే అవి ఎందుకు నిలబడవు అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో, ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది, అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవి అయితే నిలబడవు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము, అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు, పవన్ కళ్యాణ్ అది బయటకు వెళ్ళిపోయమంటారు, నేను చంద్రబాబు పోతాడన్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకున్నది, అదొక పార్టీ సరే, ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు. కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు, అది పెట్టుకుని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, దింపుడు కళ్ళ మాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము, బీజేపీ వాళ్ళతో లోపాయికారిగా ఈయన ఏజెంట్ ఉన్నారు కదా అక్కడ, టీడీపీలోంచి బీజేపీలో ఉన్న 4-5 నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు. అది ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు 4 పెట్టుకునేందుకు మాత్రం ఎవరు ఇది అవుతుంది, ఈరోజు ఇది అంటున్నాడు రేపు ఇంకొకటి అంటాడు, అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో
మన ఎప్పుడో లెక్కేస్తే 30,000-40,000 కోట్లు అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే. కానీ ఎప్పుడు ఇవ్వడం తెలుసు, అందులో 0.5% ఏమైనా ఇస్తే ఇస్తాడు. గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు. తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మామూలు ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలనలో. కాబట్టి దేహ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది. మా సర్వేల్లో కానీ మాటల్లో కానీ ప్రమాణం కనపడుతుంది. వీ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది. 175 టార్గెట్ మాది అట్లే ఉంది. అసలు అది అది ఇస్తే దానికి ఏదైనా ఒక ఇది లేదు. శాంక్టిటీ లేనప్పుడు దాంట్లో మళ్ళీ దానికోసం వెతకడం చూసేది ఇంకా అందులో అనౌన్స్ చేయాల్సింది. అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు. ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళ వల్ల జన్మలో కాదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆ తరహా ఆలోచించాలే సోషల్ ఇంజనీరింగ్ గురించి, ఆ ధైర్యము చేయలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు. రెండు, ప్రజలు ఆయన్ను పూర్తి నమ్ముతున్నారు, విశ్వసించారు. ఇట్లాంటి నాయకుడు మాకు కావాలంటున్నారు కాబట్టి, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆయన సక్సెస్ఫుల్ చేయలేదు. వీళ్ళ చేత ఏమవుతుంది, వీళ్ళు పెట్టుకున్నదంటే నానా చోట్ల పడి ఎట్లా అన్ని అతుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా చేయలేరు. ఒకవేళ చేసినట్టు ఇలా అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక పోటీ దగ్గరే కాదు, మొత్తం ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు. జీవితాల్లోనే మార్పట్ల తీసుకొచ్చారు. నామినేటెడ్ పోస్టులు కానీ మిగిలినవి కానీ క్యాబినెట్ దగ్గర నుంచి కింది వరకు జెడ్పీలు కానీ లోకల్ పార్టీస్ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళెక్కడ తట్టుకుంటారో వీళ్ళెక్కడ పోటీ పడతారు.